ఇజ్రాయెల్ కి భారతదేశం మీద అపార నమ్మకం ఉంది, భారతదేశానికి ఇజ్రాయెల్ మీద అపార నమ్మకం ఉంది. స్నేహ సంబంధాలు దశాబ్దాలుగా ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచమంతా యూదుల ప్రాణాలు తీసినటువంటి సందర్భంలో వాళ్ళకి షెల్టర్ ఇచ్చింది భారతదేశం. ఇవాళ రోజున ప్రపంచంలో ఉన్న యూదులందరూ ఒక చోటకి చేరగలిగారంటే ఆనాటి భారత సంరక్షణ వల్లనే. అందుకనే వాళ్ళకి భారత్ అంటే అపారమైన ప్రేమ ఉంది. అలాగే టెక్నాలజికల్ అండ్ జెనెటికల్గా వాళ్ళ బ్రెయిన్స్ అద్భుతం కాబట్టి మనకి సహకరించడానికి ఎప్పుడూ ముందుంటూ ఉంటుంటారు. నెతన్యాహుని పక్కకి పెట్టి అమెరికాకి సంబంధించినటువంటి ఏదైతే ఈ సోరోస్ గ్రూప్ చేసే గేమ్స్లో భాగంగా నెతన్యాహుని పక్కన పెట్టడంలో సక్సెస్ అయ్యారు. 18 ఏళ్లుగా ఉన్నటువంటి నెతన్యాహుని పక్కన పెట్టి కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులను తీసుకొచ్చి అక్కడ పెట్టుకొచ్చారు. దాని పర్యవసానం 7.5 ఏళ్లుగా ఇజ్రాయెల్ అమెరికా చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయింది. అమెరికాతో ఇప్పటికీ స్నేహం ఉంటుంది నెతన్యాహు కూడా, కానీ అమెరికాకి బానిసత్వం చేయడతాను ఎవరితో ఎలా ఉండాలో తెలుసు. అదే సందర్భంలో రైట్ వింగ్ వైపుకి వెళ్ళిపోయాడు నెతన్యాహు. అంటే అమెరికా ఇష్టం వచ్చినట్టు నడవదు. ఇప్పుడు పాలస్తీనా జోలికి వెళ్ళొద్దు అంటుంది అమెరికా, పాలస్తీనా తాట తీస్తున్నాడు. సిరియా జోలికి వెళ్ళొద్దు అంటుంది అమెరికా, యూరప్ దేశాలు. బట్ ఇప్పుడు వెళ్ళి అదే సిరియాలో కుప్ప కూల్చొచ్చాడు నెతన్యాహు. కాబట్టి ఆ తరహా మెంటాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ భారతదేశం గురించి మరొకసారి స్పష్టంగా చెప్పింది, భారత్ మా సన్నిహితత్వ దేశం. అదే సమయంలో రాబోయే రోజుల్లో సూపర్ పవర్గా మారబోయేటువంటి లక్షణం ఒక్క భారతదేశానికి మాత్రమే ఉందన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్స్ ఎన్వై టు ఇండియా నావర్ గిలాన్ హ్యాస్ సెట్ దట్ ఇండియా ఈజ్ బికమింగ్ ఏ వరల్డ్స్ సూపర్ పవర్. ద ఇజ్రాయెలీ అంబాసిడర్ యాడెడ్ దట్ టెలవీవ్ హ్యాస్ వెరీ కంఫర్టబుల్ టైస్ విత్ న్యూఢిల్లీ. ఇండియా ఈజ్ ఇజ్రాయెల్ సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ ఏషియా విత్ $7.5 బిలియన్ యాన్యువల్లీ. ఒక పక్కన వాళ్ళతో మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి, అట్లాగే సాంస్కృతిక బంధము ఉంది.